గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదేశ్వర వత్రం, సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. అమావాస్య అంటే పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి పర్వదినం శుక్రవారం పైగాను. ఈరోజు తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చూసిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండగా, యువ దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని భక్తులందరినీ కూడా కటాక్షించడం జరిగింది. అలాగే ఈరోజు ఎవరైతే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి జాగరణ చేసి అలాగే ఉపవాస దీక్షలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పిన కార్తీక పురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. పంచారామాలయం స్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు వివిధ సదుపాయాలు ఏర్పడాలి జరిగింది. ఈరోజు ఉదయాన్నే 3 గంటల నుండి అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు అభిలేఖములు చూపించుకున్నట్టు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం. పౌర్ణమాస్య అంటే పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి పర్వదినం శుక్రవారం పైగాను. ఈరోజు తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చూసిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండగా, యువ దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని భక్తులందరినీ కూడా కటాక్షించడం జరిగింది. అలాగే ఈరోజు ఎవరైతే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి జాగరణ చేసి అలాగే ఉపవాస దీక్షలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పిన కార్తీక పురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. పంచారామాలయం